మా బాబుకి వచ్చింది, జాబ్ వచ్చింది మేడం. జాబ్ వచ్చింది. మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చెప్పడానికే నేను ఈ క్లాస్ అటెండ్ అయ్యాను మ్యామ్. ఓకే ఎందుకంటే లాస్ట్ మంత్ మీరు చేపించారు కదా మేడం, ఆ పౌర్ణమి మెడిటేషన్ 3i టెక్నిక్ మేడం, ఆ రోజు చేశాను. నెక్స్ట్ డే మా అమ్మాయికి APMSET లో 14,000 ర్యాంక్ వచ్చింది మేడం. సూపర్ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అసలు మా అమ్మాయికి చాలా కష్టపడింది, మీరు ఇచ్చిన ఎఫర్ట్స్, ఆ టెక్నిక్ నేను ప్రయత్నించాను. చాలా థ్యాంక్ యూ మేడం. డబ్బులు ఏంటంటే ఒకరు ఇయ్యలేకపోయినారు, ఈ రోజు వాళ్ళే ఇచ్చినారు మేడం నాకు, అది చెప్పాలని ఇంతసేపు. చెప్పండి సునీత గారు. బ్యాలెన్స్ చేస్తూ బీరువా దగ్గర వెళ్ళి మీ బీరువాలు సర్దుకోండి అని ఎట్లయితే మీరు చెప్పినారో అదే విజువలైజ్ చేసినాను. సేమ్ మేడం అట్లాగే వచ్చింది నాకు, ఎట్లొచ్చిందో డబ్బు కూడా నాకు అసలు నాకే తెలియదు. అంత డబ్బు వచ్చి ఫోటో పంపించింది. ఎస్ మేడం. ఓ ఎస్ అండి, అది చూసి నేను కూడా చాలా హ్యాపీగా. అసలు ఆ డబ్బు ఎట్లొచ్చింది అంత ఒకేసారి వచ్చింది మేడం, అది వచ్చింది సేమ్ అట్లాగే. నేను నా చేతులలో అసలు అవ్వలేదు, ఇట్లా పడిపోతున్నాయి, నేను ఎట్లా పట్టుకున్నా పడిపోతున్నాయి కట్టలు కట్టలు. ఆ బీరువాలో మళ్ళీ అట్లాగే సర్దినాను నేను, బెడ్ మీద వేసేసి ఆ కట్టలు కట్టలు అట్లాగే సర్దినాను. దాని తర్వాత బ్యాంగిల్స్ కూడా మేడం, నేను బ్యాంగిల్స్ ను ఇట్లా పట్టుకొని సేమ్ మామూలుగా గోల్డ్ ని విజువలైజ్ చేసుకున్నాను. 10 బ్యాంగిల్స్ కావాలి నాకు అని, సేమ్ సన్నవి 10 బ్యాంగిల్స్ కావాలి నాకు. ఒక 3 బ్యాంగిల్స్ ఒక కంకణము బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ ఒక 10 నాకు సెట్ లాగా కావాలి అనుకున్నాను. ఆ బ్యాంగిల్స్ కూడా అట్లాగే నేను ఏవైతే విజువలైజ్ చేసినానో అవే బ్యాంగిల్స్ వచ్చినాయి. అది వరకు ఏంటంటే అసలు డబ్బును ముట్టుకోవాలన్నా ఎక్కువ డబ్బును ఇట్లా క్యాష్ చేయాలంటే ఏదో భయం, అది మనకు దూరం అవుతుందేమో అన్న ఫీలింగ్ తోటి ఉండేదాన్ని. మనీని ఎక్కువ పట్టుకోవాలన్నా ఏదన్నా చేయాలంటే భయం అయ్యేది అసలు ఫస్ట్. అట్లాంటిది అసలు అంత అమౌంట్ వస్తుంది అని కూడా నేను విజువలైజ్ చేసుకున్నాను, కానీ అంత ఒకేసారి అట్లా వచ్చినప్పుడు ఎంత హ్యాపీనో ఆ రోజైతే అసలు ఇంకా చెప్పడానికి రాదు. అంత అంటే అది వేరే వేరే దానికి పెట్టేసినాము. కానీ కాకపోతే ఈ విజువలైజ్ చేసినప్పటి నుంచి నా దగ్గర ఎప్పుడు కట్టలు కట్టలు డబ్బు ఉంటుంది మేడం. ఒక ఫ్లాట్ కొందామని అది కట్టేసినాం, ఈ రోజు మనీ తగ్గిపోయింది అనడానికి లేకుండా ఎప్పుడు ఫిల్ అవుతూ ఉంది. నాకు అసలు నా మైండ్ లో కూడా ఏం ఉండట్లేదు, అరే ఇది వరకు ఏమో పొద్దున్న లేవగానే అది నాది బిజినెస్ పార్లర్ బ్యూటీ పార్లర్ కాకపోతే నేను పొద్దున్న లేచి వీళ్ళు వస్తారో ఈ రోజు ఎవరన్నా వస్తారో రారు అసిస్టెంట్ వస్తుందో రారో అని ఒకలాంటి టెన్షన్ తోటి మార్నింగ్ లేవడం అనేది ఉండేది. మీ క్లాసెస్ నేను ఒక 1 ఇయర్ 1½ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను, అప్పటి నుంచి అసలు నా మైండ్ లో అసలు ఏమంటే ఏమి ఉండట్లేదు. చాలా థ్యాంక్స్ మేడం. అసలు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.